బ్యాక్ టు న్యూస్. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రభుత్వం ప్రొఫెసర్ తాటికొండ రమేష్ను నియమించింది. ఆయన ఇవాళ వీసీగా బాధ్యతలు చేపట్టారు. బలహీన వర్గాలకు చెందిన తనకు వీసీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తానంటున్న వీసీ తాటికొండ రమేష్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. 10 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించింది ప్రభుత్వం. కాకతీయ యూనివర్సిటీకి తాటికొండ రమేష్ను వీసీగా నియమించింది. ప్రస్తుతం తాటికొండ రమేష్ గారు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అంతా రమేష్ గారు సార్ చెప్పండి, ఈరోజు వీసీగా మీకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, ఛార్జ్ తీసుకున్నారు, ఏ రకమైనటువంటి ఫీలింగ్ వ్యక్తం చేస్తా ఉన్నారు? ముందుగా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఒక కార్మిక వర్గ నేపథ్యంలో వచ్చినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఎంతో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఇచ్చి నన్ను వీసీగా ఒక అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి, గవర్నర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను చిత్తశుద్ధితోటి 24/7 పనిచేసి ఈ యూనివర్సిటీని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు కానీ అభివృద్ధి కానీ స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అధ్యాపకుడిగా ఇక్కడ పనిచేశాను. వివిధ సంఘాలతో కానీ, అధ్యాపకులతో కానీ, నాన్ టీచింగ్తో కానీ, విద్యార్థులతో కానీ నాకు సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ సమస్యల పట్ల కూడా నాకు అవగాహన ఉంది, వాటిని ఫ్రెండ్లీగా వాటిని పరిష్కరించాలని నమ్మకం ఉంది. అదేవిధంగా నేను కృషి చేస్తాను. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి బోధన అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బోధనకు సంబంధించినటువంటి విషయంలో కూడా మానిటరింగ్ చేయడము, ఖచ్చితంగా క్లాసెస్ జరిగేటట్టు కూడా కృషి చేస్తాను. మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఆసిఫాబాద్ జిల్లా కానీ, ములుగు జిల్లా కానీ, కొత్తగూడెం మన భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో కానీ ఉన్నటువంటి ఆదివాసులు, దళిత కుటుంబాలు, పేద విద్యార్థులు ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ విద్య అనేది ఒక గుణాత్మకంగా అందించడానికి కూడా ఈ 1 వీక్లో నేను చర్యలు చేపట్టడం ఫస్ట్ టాస్క్ ఏంది? మీ ప్రధానంగా దృష్టి సారించబోయే అంశం కేయులు అంటే ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ కరోనాను దృష్టిలో పెట్టుకొని ఆ కరోనాకు సంబంధించినటువంటి పేద వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు బోధన పట్ల ఖచ్చితమైనటువంటి విద్యను అందించడానికి టార్గెట్గా మొదటి ప్రయత్నం అనేది నేను ప్రారంభిస్తాను. కేయులో ఏ సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారానికి ఏ రకంగా కృషి చేయబోతాం? కేయులో మాకు ప్రధానంగా, ఎందుకంటే ఇది చాలా పెద్ద యూనివర్సిటీ, కొంత హాస్టల్ సమస్యలు అనేది ఉన్నది. హాస్టల్ సమస్యలు అనేది కూడా ప్రభుత్వంతో మాట్లాడి కొన్ని నిధులు తెచ్చుకొని తక్షణమే కొన్ని హాస్టల్ నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుంది. తర్వాత అత్యంత కీలకమైన యూనివర్సిటీ, విద్యా ప్రమాణాలు పెంచడం కోసం మీకున్నటువంటి అఫిలియేటెడ్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రమాణాలు పెంచడం కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కేయు గుర్తింపు రావడానికి ప్రత్యేకంగా దృష్టి సారించే అంశం ఏదంటే ఏం చెప్తారు? ప్రత్యేకంగా మనకున్నటువంటి న్యాక్ ఏ గ్రేడ్ ఆల్రెడీ మనకు ఉంది కాకతీయ యూనివర్సిటీకి. దీన్ని రాబో కాలంలో, మరో సంవత్సర కాలంలో కూడా మళ్ళీ మనం రియాక్టిడేషన్ అనేది పోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి బోధన, పరిశోధనకు సంబంధించిన విషయాల మీద చర్యలు తీసుకోవడము, అనేక రకాలైనటువంటి పరిశోధన కూడా చేపించడం అనేది జరుగుతుంది. ఈ క్రమంలో ఏంటంటే, ఇప్పటికీ మాకు కొన్ని డిపార్ట్మెంట్స్లో, సైన్స్లో ఫార్మసీ డిపార్ట్మెంట్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, మైక్రోబయాలజీ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్స్లో మాకు కొన్ని పేటెంట్ రైట్స్ కూడా ఉన్నాయి. ఆ రకంగా పోయి ఇంకా మరిన్ని నాణ్యమైనటువంటి పరిశోధనలు చేపించి ముందు తీసుకుపోయి ఇంకా కొన్ని పేటెంట్ రైట్స్ పొందడానికి కూడా ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు ఒకటి, చదువుకు మించినటువంటి ఆయుధం ఇంకొకటి లేదు. చదివే తన యొక్క జీవన విధానాన్ని, నాణ్యమైన జీవితాన్ని మార్చడానికి అవకాశం ఉంటుంది. చదువుతోటే వివేకం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, మనిషి తన కాళ్ళ మీద తాను ఆత్మవిశ్వాసంతో బతకగలుగుతాడు. థ్యాంక్ యూ. మొత్తానికి తనకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్కు, ప్రభుత్వానికి, కేయువీసీ రమేష్ కృతజ్ఞతలు చెప్తాను. మరోవైపు కేయులో విద్యా ప్రమాణాలు పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ సంజీవ్తో ప్రదీప్, టీ న్యూస్, వరంగల్.